బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా బ్రో? బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? ఆ చూస్తున్నా బ్రో. ఆ ఈరోజు ప్రోమో చూసారా? చూసా చూసా. ఆ ఎలా ఉండిద్ది అనుకుంటున్నారు బ్రో? నేను మీరు ఒక 5 నిమిషం మాట్లాడతా. మీరు వింటా అంటే, మీరు నిజంగా యూట్యూబ్లో టెలికాస్ట్ చేస్తా అంటే మాట్లాడతా, లేదంటే ఇక్కడితో ఆపేద్దాం. చెప్పండి బ్రో. మీరు వింటా అంటే మీరు టెలికాస్ట్ యూట్యూబ్లో ఫుల్ వీడియో టెలికాస్ట్ చేస్తా అంటే చెప్తాను నేను. ఓకేనా? చేస్తారు కదా? చేస్తాం బ్రో. రైట్ బ్రో, ముందుగా నా పేరు పవన్ కుమార్. నేను నాది బీటెక్ అయిపోయింది. నేను ఒక రైతు బిడ్డను. సో నేను హైదరాబాద్కి వచ్చి మా మమ్మీ వాళ్ళకి ఇబ్బంది ఉండొద్దు అని నేను కష్టపడుతూ జాబ్ చేస్తున్నా. ఇది నా పరిస్థితి. నాకు 2 ఎకరాల భూమి ఉంది, చిన్న గుడిచెలో ఉంటాం మా ఇల్లు. సో ఇది మా పరిస్థితి. ఇప్పుడు నేను కమ్ టు ద పాయింట్ అన్న, బిగ్ బాస్ అన్న, బిగ్ బాస్ నుంచి వస్తానా? నిజంగా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ ఓజీ, బిగ్ బాస్కి మొగుడు శివాజీ. నిజంగా తీయగా ఉంటుంది కాజా, వద్దులే కానీ కదా. అని ఒకటి ఏంటంటానా, నేను ఒక విషయం పల్లవి ప్రశాంత్ అన్న గురించి మాట్లాడదలుచుకున్నా. ఏంటంటానా, నేను లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో వీళ్ళు ఇలాంటి మీడియా వాళ్ళు అడిగారు. సో పల్లవి ప్రశాంత్ గురించి చెప్పమంటే నేను ఒక విషయం చెప్పా, అంటే అన్న మంచి అవకాశం వచ్చింది, తను బిగ్ బాస్కి పోయి ఉపయోగించుకోకుండా పులిహోర కలుపుతున్నాను ఒక మాట అన్న. దాన్ని వీడియోలో ఇన్స్టాగ్రామ్ ఎడిటింగ్ చేసి కట్ చేసి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్లో ఎక్కడెక్కడో పెడతారు. కింద కామెంట్స్ చూస్తే నాకు చాలా పంపించాను. ఎక్కడొకడు ఎవడెవడో ఏదో రాస్తున్నాడు, లంజోడ్గా భయంకరోడే మాకిచ్చు సుల్లిగా, నువ్వు పల్లవి ప్రశాంత్ అన్న గురించి మాట్లాడితే దమ్ముందా నీకు, మీ ఊరికి వచ్చి నరికేస్తా, తలకాయ లేపేస్తా. నిజంగా నాకు చాలా అంటే చాలా అనిపించింది. నేను ఒక రైతు బిడ్డను. సో నా రైతు బిడ్డకు వచ్చి మాట్లాడే హక్కు నాకు లేదా నిజంగా? సో నిజంగా నేను ఈరోజు మన ఈరోజు ఇండియాలో ఒక మ్యాచ్ జరుగుతుంది, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. సో నీకు మంచి ఒక మంచి ఫేవరెట్ క్రికెటర్ సిక్స్ కొట్టకుండా లేకుండా ఏం ఆడకుండా నిల్చొని ఉంటే నువ్వు ఒప్పుకుంటావా? అరే అవును కదా, మన ఇండియన్ క్రికెటర్ కదా, ఏం మాట్లాడా అని నువ్వు ముద్దిస్తావా? చెప్తావు అన్న, నువ్వు మంచి మన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది, నువ్వు ఆడితే బాగుండని ఒక మాట అంటావు. అట్ ద సేమ్ టైం నేను ఒక రైతు బిడ్డను అన్న, నువ్వు రైతు బిడ్డని మంచి అవకాశం వచ్చింది, నువ్వు బిగ్ బాస్కి వెళ్ళి పురియలు కలుపు కాదన్న, మంచి గేమ్ ఆడని అన్నాను. దాన్ని పట్టుకొని ఎవడెవడో యూట్యూబ్లో ఏదేదో రాస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో కామెంట్ లంజోడుగా భయంకరోడ మాకు ఇంటికి వచ్చి కొడతా. నిజంగా నాకు చాలా మొన్న నాగార్జున అన్నాడు అన్న, నాగార్జున ఏమండ నీకు మొక్క ఇచ్చిన మొక్క సంగతి ఏం చేసినా అన్న, మొక్కను చూసుకుంటున్నా, నువ్వు అమ్మాయిని చూసుకుంటున్నా అన్న. నిజంగా నాకు అంటే ఒక రైతుకు ఉండాల్సిన అవగాహన, రైతు అంటే ఏందో తెలుసా అన్న? రే అనక, పగలనక, ఎండనక, వాననక, రాయనక, రప్పనక, ముళ్ళనక, ముప్పనక, పురుగనక, పామనక, కోడి కూత కూయగానే నాగలెత్తి పొలం దగ్గర దుక్కు దున్ని పొలం నాటి కలుపు తీసి పస్తులుండి పుస్తలు అమ్మి కలుపు తీసి కాపు కాసేవాడు అన్న రైతు. ఏదో మీడియానికి వచ్చి అన్న నేను రైతు బిడ్డనన్నా, నేను బిగ్ బాస్ కూతున్నా అంటే అయిపోద్దా? అయితే నేను కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. సో నేను కూడా 2 రోజులు ఇంకా 2-3 రోజులు సైకిల్ యాత్ర చేస్తున్నా, కేవలం బిగ్ బాస్ కోవాలని చేస్తున్నా. నిజంగా నన్ను బిగ్ బాస్ పంపిస్తావా? సో నిజంగా నాకు చాలా బాగా, చాలామంది ఎంత అంటే చాలా గలీజ్గా కామెంట్స్ పెడతారు. నిజంగా నాకు తెలిసి పల్లె ప్రశాంత్ అన్న ఎవరైనా నెగిటివ్ మాట్లాడతారు ఇవ్వరికి ఇది చెప్పమని చెప్తున్నాను. నిజంగా చెప్తున్నాన్న, అంటే లాస్ట్ టైం మన గంగా వెళ్ళింది, తనకు ఫుల్ సపోర్ట్ ఇచ్చాం, ఆదిరెడ్డి వెళ్ళాడు ఫుల్ సపోర్ట్ ఇచ్చాం. అంటే సుబ్బిట్ ఫ్రాంక్ చెప్తానా, ఎవరైతే కామెంట్ పెడుతుండో దాన్ని అంటే వాడు ఎవ్వడు కూడా. నిజంగా నాకు చాలా బాగా అనిపించింది అన్న సుబ్బిట్ ఫ్రాంక్. బిగ్ బాస్ అంటే మనం కౌశల్ ఉన్నాడన్న, కౌశల్కి మనం ఎట్లా ఓటేసాం అంటే తన మన బయట మనకు తెలుసా? తెలియదు. తన గేమ్ చూసి ఓటేస్తాం. సో మన సన్నీ ఉన్నాడు, తన ముందు మన బయట తెలుసా? తెలియదు. తన క్యారెక్టర్ చూసి తన ఓటే తన గేమ్ పర్ఫార్మెన్స్ చూసి ఓటేసాం. అట్ ద సేమ్ టైం పల్లవి ప్రశాంత్ అన్న, నువ్వు గేమ్ మంచిగా ఆడు, నీ బయట నీకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, నీకు కాదనట్లేదు, నువ్వు గేమ్ మంచిగా ఆడితే 100% ఓటేస్తాం అన్న. దాన్ని పట్టుకొని ఎవడెవడో ఏదో మాత్రమే మీకు ఒక చిన్న క్లిప్ చూపిస్తాను నేను. ఇదే పల్లవి ప్రశాంత్ అన్న గురించి ఒక 2 సంవత్సరాల కింద పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ వస్తే బాగుంటుంది అన్న, నేను మీకు ఒక చిన్న క్లిప్ చూపిస్తా. దమ్మున కానీ అదే విధంగా ఉన్న ఒక అబ్బాయి జై జవాన్ జై కిసాన్ అని బిగ్ బాస్ రావాలని కోరుతున్నాడు. అట్లాంటి వాళ్ళ కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే కొంత మంచి ఛాన్స్ ఉంటుంది, ప్రజలు కూడా ప్రేమ ఇష్టపడట్లేదు బిగ్ బాస్. సో నేను ఇదే బిగ్ బాస్, ఇదే పల్లవి ప్రశాంత్ అన్న గురించి 2 సంవత్సరాల కిందట జై జవాన్ జై కిసాన్ అన్న వ్యక్తి రోడ్ల మీద తిరుగుతున్నాడు, ఆయన బిగ్ బాస్ రావాలని కోరుకునే వ్యక్తిని. సో అట్లాంటి వ్యక్తిని ఈరోజు నిజంగా గలీజ్ గలీజ్ కామెడుతున్నాను, నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. సో టు బి నేను చెప్తున్నాను ఒక మాట చెప్తున్నా, ఒక రైతు బిడ్డ నేను చెప్తున్నాను, నేను కూడా నేను ఒక రైతు బిడ్డాను. సో నీకు నిజంగా నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు 2 ముక్కలకి కింద పడ్డాయన్న. సో దాని కెమెరా ఉందో తీసుకొని 2 ముక్కలు తిని. సో నువ్వు ఆయన వీడియో చూసుకున్నావు, పాత వీడియోలో ఒక వీడియో బలగంలో ఏమో దావుతూ ఎవడెవడ వచ్చిన ముక్క అన్నం తల్లేసి రాయనే ఈ అదే వ్యక్తి ఈరోజు బిగ్ బాస్లో 2 ముక్కలు కింద పడితే తీసి కెమెరా ముందు తింటాడు. ఇది ఫేక్ కదా అన్న? అది మాట తప్ప మేముగా. సో నిజంగా నాకు చాలా బాగా అనిపించింది అన్న నిజంగా. సో నువ్వు రైతు బిడ్డ నేను సపోర్ట్ చేస్తాను, నేను గర్వంగా చెప్తున్నా ఒక కామన్ మ్యాన్గా, నువ్వు కష్టపడు 100% సపోర్ట్ చేస్తాను. అంతేగాని నువ్వు ఇట్లాంటి వేసం మాత్రం అసలు ఊరికే ప్రసక్తి లేదు. అవును. సో నిజంగా అట్లాంటి విషయం చెప్తున్నా, ఒక కామన్ మ్యాన్కి ఇబ్బంది జరిగింది మాట్లాడుతున్నా, అట్లా చేయడం తప్పు నిజంగా రైతు బిడ్డక అట్లా మీ అన్న తప్పు నేను ఒప్పుకుంటున్నా, కానీ జరిగిన విషయాలు కూడా చేస్తే నాకు నిజంగా చాలా బాగుంది. సో ఇదే వ్యక్తి ఇదే మన ప్రశాంత్ పల్లె ప్రశాంత్ అన్న గురించి నేను ఒక గజ్వేల్లో ఒక అన్నతో మాట్లాడాను. సో ఈరోజే మాట్లాడు అన్న గురించి ఆయన ఎట్లా ఉంటాడో మీకు 2 నిమిషాలు నిరూపిస్తా బ్రో.
మీరు ఇది ఫుల్ టెలికట్ చేస్తా అంటే నేను రిలీజ్ చేస్తాను, లేదంటే చేయను. ఒకవేళ రైతన్నటువంటి సమాజాన్ని రైతు బిడ్డల మధ్య చెప్పుకుంటే ఈ దేశంలో లక్షలాది మంది రైతులు వాళ్ళు మన ఒక్కరి వల్లనే కదా ప్రభుత్వం వల్ల మన ఒక్కరి వల్లనే కదా ప్రజలకు మనం తెలియదు లక్షలాది మంది రైతులు ఒప్పుకుంటారు. రైతులు అంటే ఎప్పుడైనా నిస్వార్థంగా ఈ దేశానికి ఈ లోకానికి అన్నం పెట్టడం అన్నం పెట్టడం ఇవ్వడానికి చెప్పుకోలేదు దాని మీద ఇప్పుడు చెప్పుకుంటారు. మళ్ళీ ఐఫోన్ ఉందంట అన్న. సో ఈ వీడియో మొత్తం ఆయన ఏం చెప్పినంటే ఆయన గజ్వేల్ ఆయన సొంత ఊరు ఆయన ఆయనకి ఏమన్నా అంటే అన్న తను రైతు బిడ్డ కానే కాదు, తనకు ఐఫోన్ ఫోన్ ఉంది, 4 ఎకరాల భూమి ఉంది, ఒక ట్రాక్టర్ ఉంది, పేద బిల్డింగ్ ఉంది. ఎట్లయితే అన్న రైతు, మా డాడీ రైతు, నాకు 1 ఎకరం భూమి ఉందన్న, నేను బీటెక్ చేసినన్న, చదువు సందర్భంతో ఎంతో కష్టపడి చదువుకున్నా. సో నేనన్న రైతు నువ్వు ఏదో ఉన్నట్టు ఆయన ఒక వీడియోలో అన్నాను అన్న, ఏమంటే ఒక ఇంటర్వ్యూలో అడిగారు అన్న మరి నువ్వు ఇంటర్ ఫెయిల్ అయినావు కదా మరి ఎందుకు డిగ్రీ వెళ్ళావంటే నేను డిగ్రీ ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు నన్ను అందరు అమ్మాయిలు చూసారు, నాకు కొద్దిగా షేమ్ అనిపించింది, అందుకోసం నేను డిగ్రీ పనిచేసినాను. ఇదే అన్న రైతు, రైతు బిడ్డ కళ ఇదే అన్న. సో నిజంగా ఎవడైతే కామెంట్ పెడుతున్నా చెప్తానన్న, ఇదే నువ్వు నన్ను గలీజ్ కామెంట్ పెడితే ఎవడైతే లంచోడుగా భయంచోడు కామెంట్ పెడతావు మీరు, అరే మీ బాబు ఎవడైతే లంచం తీసుకుంటారు చూడో దాని మీద ఫోకస్ చేయండి రా, ఎవడైతే మీకు తప్పుడు ఎలక్షన్లో మీకు అన్యాయం చేస్తాం వాడి మీద ఎలక్షన్ రా, రోడ్ల మీద చచ్చిపోతున్నారా వాళ్ళ కోసం మీకు కామెంట్ పెట్టండిరా, మీ ఎమ్మెల్యే గల్లవుతున్న అడగండి రా, మాకు ఎందుకు సరైన మాకు విద్యా నిరుద్యోగం వస్తుందో, మాకు ఎందుకు మాకు ఉద్యోగం అని అడగండి రా. సో ఇట్లాంటివి నిజంగా నాకు చాలా బాధ అనిపించింది అంటే ఫ్రాంక్ చెప్పాలంటే. సో నిజంగా అన్న ఫేక్ నేను చెప్తాను ఒక కామెంట్ మనక. సో తను మంచిగా ఉంటే మాత్రం 100% ఓటేస్తాను, తను ఒక చెట్టు ఉంది కదా ఆ చెట్టు పెంచితే మాత్రం తను 100% నేనే ఓటేస్తా, టూ ఫ్రాంక్ చెప్తున్నా. చెట్టు నిజంగా పండకుండే మాత్రం నిజంగా చెప్తున్నా ఈజ్ అ ఫేక్ పర్సన్, మీరు ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే.